జగన్ ని సీఎం చేయడం లక్ష్యంగా వైఎస్ఆర్ సైన్యం రెడీ చేసిన పెద్ద ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పరిచయం అవసరం లేని వ్యక్తి. రాష్ట్రాలు వేరైనా పార్టీ అధికారంలో లేకపోయినా ఆయన మాట చెల్లుబాటు అవుతుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెర వెనక ఉండి మొత్తం నడిపించింది ఆయనే. వైఎస్ క్యాబినెట్లో ఉండే మంత్రులకు దిశానిర్దేశం చేసేది ఆయనే. క్యాబినెట్ విస్తరణ వస్తే చాలు, సీఎం ఇంటి దగ్గర కంటే ఆయన ఇంటి దగ్గరే ఆశావాహులు క్యూ కట్టేవారు. ఇంకా చెప్పాలంటే వైఎస్కు దిశానిర్దేశం చేసింది కూడా ఆయనే అని వైఎస్ పలుమార్లు చెప్పుకొచ్చేవారు. ఆయన ఒక సందర్భంలో రాజకీయ పద్మవ్యూహాన్ని తన మేధస్సుతో ఛేదించగల నాయకుడు ఆయన అంటూ స్వయంగా వైఎస్ చెప్పుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు? వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఆత్మగా చెప్పుకునే కేవీపీ జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా పావులు గదుపుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు తెర వెనుక చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. వైఎస్ మరణానంతరం జగన్ను సీఎం చేయాలంటూ కొందరు చేసిన హడావిడి కేవీపీకి చిర్రెత్తుకొచ్చింది. కాస్త సంయమనం పాటించాలని, సమయం వచ్చినప్పుడు జగన్ను సీఎం చేద్దామంటూ సర్ది చెప్పారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని విషయాల్లో జగన్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని ఎదిరించారు కూడా. అయితే ఓపిక్గా ఉండాలంటూ జగన్ను హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ ఓదార్పు యాత్రకు బయలుదేరారు. అలా కొన్ని అంశాలలో కేవీపీ జగన్ను విభేదించి ఆ కుటుంబానికి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో కనీసం జగన్కు ఎలాంటి సహాయం చేయలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరు సంపాదించుకున్న కేవీపీకి చంద్రబాబుతో పొత్తు నచ్చడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్పై విమర్శలు చేసిన చంద్రబాబుతో కలిసి ఏపీలో నడిచేందుకు కేవీపీ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో అనునిత్యం విభేదిస్తూనే ఉన్నారు కేవీపీ. పోలవరం, ప్రత్యేక హోదా వంటి అంశాలలో చంద్రబాబు నాయుడికి లేఖలు రాశారు. వాటిల్లో అర్థం ఎంత ఉందనేది పక్కన పెడితే ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. తన రాజకీయ శత్రువు చంద్రబాబును గద్దెదించాలని వ్యూహాలు రచించే కేవీపీ ఆయనతో కలిసి వేదిక పంచుకునేందుకు ససేమేర అంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి మౌనంగా ఉండిపోయారు. కనీసం నోరు మెదపడం లేదు. కాంగ్రెస్ టీడీపీల పొత్తును నిరసిస్తూ మాజీ మంత్రులు సి రామచంద్రయ్య, వట్టి వసంత్ కుమార్లు పార్టీ వేడుతున్నా కనీసం వద్దని కూడా వారించలేదు. కాంగ్రెస్ టీడీపీల పొత్తు అనైతికంగా భావిస్తున్న కేవీపీ ఇకపై వైఎస్ జగన్ను సీఎం చేసేందుకు పావులు గదుపుతున్నారట. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారట. ముఖ్యంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్న జనాదరణ, నవరత్నాలు వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో చంద్రబాబు నాయుడుపై వస్తున్న వ్యతిరేకతలపైన ఆరా తీస్తున్నారట. అలాగే 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి గల కారణాలను సైతం విశ్లేషించారట వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు. ఈ సందర్భంలో వైఎస్ జగన్ ప్రజాదరణపై సంతృప్తి వ్యక్తం చేసిన కేవీపీ 2019 ఎన్నికల్లో జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా కొన్ని అస్త్రశస్త్రాలను రెడీ చేశారని వినికిడి. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్కు అండగా లేకపోవడంతో ఈ ఎన్నికల్లో మాత్రం యాక్టివ్ రోల్ ప్లే చేయాలని చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన కేడర్ను తయారు చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ అంటేనే ఒంటికాలపై లేచే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావుకు టచ్లో చాలామంది నాయకులు ఉన్నారు. అధికారంలో లేకపోయినా ఇప్పటికీ కేవీపీ ఇల్లు రాజకీయ నాయకుల హడావిడితో సందడిగా ఉంటుందట. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సైన్యాన్ని అంతా ఏకం చేయాలని, వారిని జగన్ వెంట పంపించాలని ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ సి రామచంద్రయ్య, వట్టి వసంత్ కుమార్ మార్గంలో కేవీపీ కూడా పార్టీ వీడితే పర్వాలేదు. ఒకవేళ వీడని నేపథ్యంలో తెర వెనుక జగన్కు మద్దతు ప్రకటించనున్నారు. వైఎస్ఆర్ సైన్యం లాంటి సీనియర్ నాయకులు వైసీపీకి మద్దతు ఇచ్చేలా వ్యూహాన్ని రచిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వైసీపీకి మద్దతు పలికేలా వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవీపీ నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ వర్గాలు కేవీపీకి ఆహ్వానం కూడా అందించాయి. అయితే కేవీపీ వైసీపీలోకి చేరి ప్రత్యక్షంగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడతారా, లేక ఎప్పటిలాగే తెర వెనక ఉండి చక్రం తిప్పుతారా అన్నది వేచి చూడాలి.